బాబూ ఈ వాల్యూమ్ కొంచెం పెంచండి కొంచెం సౌండ్ పెంచి ఓకే ప్రియ మిత్రులు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నా తమ్ముడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతమ్ గారు గౌరవనీయులు ఇంత గౌరవమైన సంఘటన జరిగింది అని ఆవేదనతో బాధతో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఏసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ సిఎల్పి నాయకులు సీనియర్ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గారు పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసన సభ్యులు ప్రముఖ దళిత నాయకులు సంపత్ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రియ మిత్రులు బలరామ్ నాయక్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి మిత్రులు మానవతా రాయ్ గారు పిసిసి ఉపాధ్యక్షులు మిత్రులు మల్లు రవి గారు మరి ప్రియ మిత్రులు గోమాస్ గారు అదే విధంగా శాసన సభ్యులు ప్రియ మిత్రులు జగ్గారెడ్డి గారు మరి పిసిసి ప్రధాన కార్యదర్శి నమిన్న శ్రీనివాస్ గారు బొల్లు కిషన్ గారు మహేష్ గౌడ్ గారు అఫ్జలుద్దీన్ గారు మరి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రియ మిత్రులు రూతి శ్రీకాంత్ గౌడ్ గారు మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రియ మిత్రులు షేక్ అబ్దుల్లా సోహేల్ గారు ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ చైర్మన్ మిత్రులు మెట్టు సాయి గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బిల్లయ్య నాయక్ గారు మరి నేను ఎవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించాలని కోరుతూ ఎవరి పేర్లు మర్చిపోతే క్షమించాలని కోరుకుంటూ మిత్రులారా ముందుగా నేను ప్రీతమ్ని అభినందిస్తున్నాను నితిన్ రావు జీ మై ఆప్కే సామ్నే हमारे पीसीसी के एससी डिपार्टमेंट चेयरमैन प्रीतम को अप्रिशिएट कर रहा हूं कि इस इश्यू को सीरियस लेके उस दिन से आज तक लड़ाई करते हुए इसके बारे में आज उन्होंने ये जो ये आवेदना दीक्षा लगाया है आई हार्टफुली अप्रिशिएटिंग ऑन बिहाफ पीसीसी 17वीं तारीख को रात्रि 10:11 की नाकु प्रीतम फोन చేసింది इतना पे दलित महिला ने దళిత మహిళని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిండు అని ఆ రోజు ఇది వివరాలు తెలియదు నాకు కానీ నేను కూడా చాలా బాధపడ్డా హృదయం చలించిపోయింది అరే ఏంటిది అంటే టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగడుగునా దళితులకి అన్యాయం జరుగుతుంది కానీ ఒక మహిళని అరెస్ట్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ లేకుండా అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొడితే ఆమెని ఆమె కొడుకుని ఆమె బిడ్డని అంటే ఎవరి అండ చూసుకుని ఎవరు ధైర్యం చేసుకుని సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్ లో కొట్టిందో ఆలోచించే అంటే మాకు పై అధికారులు ఉన్నారు మాకు ప్రభుత్వం ఉంది మాకు ముఖ్యమంత్రి ఉంది ఏం చేసినా చెల్లుతనుకున్నాం అసలు ఆ పొట్టిన దెబ్బలకి ఆ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడ మనిషి ఒక దళితురాలు పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు విడిచింది అంటే తెలంగాణలో యావత్ సభ్య సమాజం సింగుతో తలవంచుకొని చెప్పాలని చెప్తా కవకుండ చంద్రశేఖర్ రావు అనే కుటుంబ సభ్యులు అనే మంత్రులందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు అసలు సిగ్గు శరము లజ్జ ఉందని అడుగుతున్నా 17వ తారీఖున కస్టడీ ఇంటర్ జరిగితే నిన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులు ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క గారు జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం నిన్న కలిస్తే అరే అట్లా జరిగింది ఆ సంఘటన నాకు తెలియదే అంటారట మరి ఒక దళిత మహిళ పోలీస్ స్టేషన్ లో చంపబడ్డ వారం రోజులు కూడా సమాచారం లేదంటున్న ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అర్హత ఉందా అని చెప్పు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు
అదే విధంగా నేనేదో మీడియాలో చూస్తాను 27వ తారీఖున ఏదో ఎస్సీ ఎంపవర్మెంట్ గురించి మీటింగ్ అంట కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సిగ్గుపడాలని దళిత ముఖ్యమంత్రి అన్నారు ఎందుకు జైల్లో ముందు జవాబు చెప్పండి ఎస్సీ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేది అసలు మీరేదైతే ఎస్సీ ఎంపవర్మెంట్ ముందు తెలంగాణ రాక ముందు మొదటి ముఖ్యమంత్రి దళిత అయినారో మీరు చేయకపోగా దళితులను మోసం చేసి ఈ రోజు వాళ్ళని అనేక విధాలుగా మీ పరిపాలనలో హరాస్మెంట్ గురవుతుంది मुख्यमंत्री मोदी अंडी తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిక సామాజిక వర్గం యావత్ తెలంగాణలో 12% మాదిక సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మాదిలు ఉంటే 50 20 లక్షల మాదిలు ఉంటే ఒక్క మాదిల కూడా మంత్రి గారికి అలా లేదా చెప్పి వెళ్లి పడుతుంది ఎస్సీ ఎంపవర్మెంట్ గురించి వీడి పెట్టావు मुख्यमंत्री ने मोसम चेसी मंत्री अरब लक्षल मंदिर मादी मंत्री आवानी अर्हता नी कुल नी बिड नी मेन इतना अर पर्सेंट लेने वाले मंत्री एंपवर्मेंट एस्सी मित्र दलित राष्ट्रीय मोसम वर्गे दलित इपड़ापवर्मेंट स्वतंत्र भारत देश मुख्यमंत्री दोपड़ी मुख्यमंत्री एससी एंपवर्मेंट दलित मुख्यमंत्री स्लोगन मादिगा मंत्री दलित मूड दलित डबुल बेड्रूम दलित रुणमाफी दलित विद्यार्थुक फीज रीअबर्समेंट दलित निरुद्योग युवत की निरुद्योग बुद्धि केसीआर मैं निस्सिग्गु निर्लज्जी एंपवर्मेंट जनवरी नव्तर मरी मरियम संघटने అనేక దళితులు పోలీస్ కస్టడీలో మరణించారు శీలం రంగయ్య మంత్రి ప్రాంతంలో పోలీస్ కస్టడీలో చనిపోయారు రావల్లి రాజబాబు అగ్రకులాల వాళ్ళు బైరకంగా కొట్టి చంపితే ఏ శిక్ష పడలే యాగరి నర్సుపురు ఆయన పొలాన్ని జబర్దస్తిగా బలవంతంగా లాక్కుంటే ఆత్మతి చేస్తున్నాడు మరి మీ జిల్లా మీ ప్రాంతం వారు సిగ్గుందా ముఖ్యమంత్రి అడుగుతున్నారు మిత్రులారా ఆనాడు గాని ఈనాడు గాని జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమానికి సంరక్షణకి కట్టుబడిందని చెప్పని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అసలు ఏడన్నా టీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో ఒక దళిత ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దామోదరం సంజీవయ్య చేసింది కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన గిరిజనుల పక్షాన మైనారిటీల పక్షాన బీసీల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల మా దళితులు అక్కలు చెల్లెలు అందరూ తమ్ముళ్ళకి చేతులకి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేసీఆర్ మోసాన్ని ఈ టీఆర్ఎస్ మోసాన్ని చూసి మనం గమనించి అందరం చైతన్యం కావాలి అంబేద్కర్ ఏమన్నాడు పులులు బలి పలివారు మేకలు ఇస్తున్నారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కి ఒక ఆఫ్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి ఒక మహిళని ఒక యువకుని పోలీస్ స్టేషన్ లో కొట్టేంత ధైర్యం ఎట్లొచ్చిందని చెప్పి అడుగుతున్నా ఇదేదో నువ్వు 4 రూపాయలు ఇచ్చి ఏదో కంపెన్సేషన్ మాట్లాడితే ఇది సరిపోదు దళితులకు ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టిన వాళ్ళు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దళిత సమాజం మొత్తం గమనిస్తుంది 7.5 ఏళ్ల పాటు అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్
दलित गिरीजन की वाला जनाभा की अगुण जनाभा की अगुण बडजेट केटाइंपजेसिन अवसर उड़े पे एर्पटे बडजेट इंका एलक्षन मुझे नीति पंपे मुझे रोडे बडजेट इपड़े फार्मेट मीटिंग असल मुंबई आर्वा प्रतिपादन माटी कांग्रेस पार्टी डिमांड मित्र तपन सलित गिरीजन की ए अन्याय जगना यह विधा मरियम के स्टेकअपो ये विधी मंगय के स्टेकअपो तपन सलित गिरीजन की अन्यायम जगह कांग्रेस पार्टी पक्षा निर्णय मन निर्णय बीजेपी पिछु पिछु टीआरएस बीजेपी गली में चुस्ती दिल्ली में दोस्ती भारत राष्ट्रपति की टीआरएस पार्टी बीजेपी को भारत उपराष्ट्रपति की टीआरएस बीजेपी को पार्लमेंट कश्मीर टीआरएस बीजेपी की संबंधी लोपलिए दोस्ती पेको अंश मुख्यमंत्री स्थानी रिप्रजेंटे असल माटी पार्टी पार्टी माला कांग्रेस पार्टी विषय दयचे असल बीजेपी एंत दलित व्यतिरेक निमेंट स्पष्ट मैं समय ఎందుకంటే 3 గంటలకి నితిన్ రావత్ గారి ప్రసంగం అది చివరి ప్రసంగం ఆ తర్వాత వారికి వేరే కార్యక్రమాలు వారు ఆ వెలుచూడిపోయింది కాబట్టి మాట్లాడే వాళ్ళందరూ కూడా కృతజ్ఞంగా మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన్ని నిలబడుతుంది పోరాటం చేస్తుందని చెప్పి మనం మాటని మనం చేస్తూ ప్రీతం గారికి ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ जय कांग्रेस जय भीम सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट